मणि मंदिर सभ्युकि नमस्कार मन मणि मंदिर नीचे अलागे एके चैनल नीचे मन वीडियो रिलीज़ जरूरत मैं आलरे रे वीडियो रिलीज़ दाखिल मंच स्पंदन एंकंटे दादापू मन रेल पदहे प्रोग्रम मन इपड़ मन सों चल एके चैनल मन मदलपेटा काबटे दींट मैं चुनावे मैं स्टार्टिंग मल्ल एंकंटे कसम चाल रोज तरह मल्ले अंदर को मेरे की मैं वीडियो जरूरत मोदी नीचे यह सबजेक्ट की एला एंटर कावाली एला डबू संपादा संपादी आने विषय मैं चर्चा वीडियो चूतना गतना रे वीडियो की मंच स्पंदन वे अलगे चाल मंदिर सब्सक्राइबर तैयार मैं चाने सक्सेस मी अंदर कृतज्ञ थैंक यू यूनिवर्स थैंक यू यूनिवर्स आलोचे थैंक यू यूनिवर्स चेपाल इन मनमेस्टे प्रति दर एना सहाय पड़ी लेकिन कोई वस्तु का हेल्प मैं थैंक यू यूनिवर्स जरूरत का इकड मन थैंक यू अच्छा जरूरत का मनमेंटे थैंक यू यूनिवर्स जरिए एंक यूनिवर्स की थैंक चेपाल यूनिवर्स अंटे अभी एक् उ असल दाखू चेपाल अंत इक विचित्रम जरूरत मन सृष्टि प्रति वस्तु मन को यूनिवर्स मन पड़ा जरूरत अंदक प्रति सारी एन सारू वील अन्नी सारू थैंक यू यूनिवर्स मुझे अलवा चुस्को अलागे प्रती दर एन सारू वील अन्नी सारे थैंक्स अलवा चुस्को अलागे वाड़े वस्तु प्रति वस्तु थैंक्स अलवा चुस्को मनमेंटे केवल मनुष्य को मतलब मैं थैंक्स अलाक मन वे प्रति वस्तु का अभी मन चाल चक् सहक ओके अलागे डबू संपदाश्वर अने मन की यूनिवर्स वस्तक मन यूनिवर्स नीचे मन की डबू संपदाश्वर अने वस्तु इकड एला कंफ्यूज लेदी मैं इप्डदाकना मन मुख्य देवल्लू का लेकिन मन से पूजा व्रत वाल वस्तु अला एनो प्रयत्न चैसा मन अक साधन लेकड़े निजम विषय सत्यम विषय मन के सर यूनिवर्स द्वारा अंदबड़ती एला अंदबड़ती अभी अंदी असल डबे कावाली फस्टर डिड कावाले डबे कावाले कावाल क्लारी चाल मंद की लेकिन अंदर की अन्नी कोई ना कार अलगे बंगला कावाल अलगे डबू कावाल मन क्लारी अटे ओ पक्वा मन कोवाले ओके पक्वा मन कोवाले वाल मन कोवाली ఇలాంటి కోరికలే తప్ప మన మన కోసం మనం ఎప్పుడు కోరుకోవట్లేదు మనం మనం ఎప్పుడు ఏందంటే పక్క వాళ్ళని చూసి కంపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఆ కంపారిజన్ అనేది మన సబ్జెక్ట్ లో లేదు ఎందుకంటే మీకేం కావాలి మాత్రమే చెప్పాలి అంతే తప్ప అలా ఉంది ఇలా కావాలని మాత్రమే ఎక్కడ కూడా మీరు చెప్పదు మీరు కావాల్సిన వస్తువు కాని పొందాల్సిన వస్తువు కాని డబ్బు కాని ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం ఏమన్నంటే నాకు ఈ పొలం ఉంది ఇది అమ్మిన తర్వాత నేను ఈ పని చేస్తాను లేదంటే నేను ఒక చిట్టి చేసుకున్నాను లేకపోతే కొన్ని డబ్బులు వచ్చేటున్నాయి ఆ డబ్బు వచ్చిన తర్వాత ఈ పని చేస్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే దానికి మనం మనకు తెలియకుండానే ముడిపెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది ఆ పని కాదు మీ కోరిక తీరదు కాబట్టి మీకు ఏం కావాలి అంత మాత్రమే చెప్పండి మీరు మన యూనివర్స్ అనే సబ్జెక్ట్లో మీకు ఏం కావాలి మాత్రమే యూనివర్స్ తీసుకుంటుంది అంతే తప్ప నాకు ఇలా కావాలని మీరు డిజైన్ చేయకండి ఎందుకంటే మీరు కావాలన్న మరుక్షణం అది డిజైన్ చేయడం అనేది మొదలవుతుంది అది ఎలా డిజైన్ చేస్తే మీకు సంబంధం లేదు మనమే అంటాం నేను ఇలా అనుకోలేదు అనుకోకుండా నాకు ఇలా జరిగింది అంటే అది మీరు డిజైన్ చేయలేదు అది యూనివర్స్ డిజైన్ చేసింది మీరేమనుకుంటున్నారంటే ఇలా సడన్గా ఎలా అయిపోయింది నేను అనుకోలేదు అనుకోకుండానే నాకు ఎలా వచ్చింది అంటే మీరు ఎప్పుడో ఏదో ఒక వస్తువు కానీ లేదంటే డబ్బు కానీ ఏదో కోరుకున్నారు ఆకస్మిక ధనప్రాప్తి అనుకోండి ఏదైనా అనుకోవచ్చు అనుకోకుండా మీకు ఏమైపోయింది మీ ఆఫీస్లో మీరు మంచి వర్క్ చేసినందుకు బోనస్ రావడం కానీ లేదంటే అనుకోకుండా ఏదో ఒక ఆస్తి అమ్ముడు బయట సడన్గా మీకు ఒక మంచి ఆఫర్ రావడం కానీ ఇవన్నీ జరిగినాయి అవన్నీ మీరు ఊహించలేదు మీరేం ఊహించారు ఇది చేస్తే ఇది వస్తే నేను ఇలా చేస్తానని మాత్రమే ఊహించారు మీ ఊహలు ఇక్కడ పనిచేవు మన సబ్జెక్ట్లో బాగా గుర్తుంచుకోండి మీ ఊహలు ఇవి కూడా పనిచేవు మీరు ఏం చేయాలంటే మీకు ఏం కావాలి మాత్రమే చెప్పాలి మన సబ్జెక్ట్లో అది మాత్రమే యూనివర్స్ స్వీకరిస్తుంది స్వీకరించేసి యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం పడుతుంది అంటే యూనివర్స్లో ఎలా వస్తాయి మీరు ఇచ్చేటి మీ యొక్క ఇచ్చే కాషన్స్ ఏవైతున్నాయో అవి ఆలోచన తరంగాల ద్వారా యూనివర్స్కు చేరి యూనివర్స్లో అవి మెటీరియలైజ్ అయ్యి ఆ తర్వాత మీకు చేర్చబడతాయి దీని మీద మనం ఎన్నో రకాలుగా చెప్పుకుంటాం మనం సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి పురాణాల్లో ఇతిహాసంలో కూడా చాలా చెప్పబడ్డాయి అవన్నీ మనం రాను ఇంకా చాలా సబ్జెక్ట్ డెప్త్ పోయినప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడే చెప్తే అది అర్థం కాదు కాబట్టి ఎక్కడైనా సరే మీ దైవమైనా సరే మీరైనా సరే ఏదైనా సరే మీరు మాత్రమే తప్ప
ఇంకా అన్యంగా ఏమీ లేదు. ఫస్ట్ ఇది మైండ్ లో డిసైడ్ అయిపోండి, మీకు ఏ గురువు కాని ఏ జ్యోతిషుడు కాని ఏ దేవుడు కాని మీ యొక్క జీవితాన్ని మార్చలేడు. మీ తలరాతను మీరే మార్చుకోవాలి, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీ యొక్క ఆలోచన విధానం ఏదైతుందో మీ యొక్క ఆలోచనను సరిపోయేట్టుగానే మీ యొక్క జీవన విధానం ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే పేదరికం ఆలోచన చేస్తారో మీ జీవితం అంతా పేదరికంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు అవి తప్ప ఏనాడు కూడా ఉన్నతంగా ఊహించలేదు, ఉన్నతంగా ఆలోచన మనకు రాలేదు. కాబట్టి ఎంత వీలైతే అంత ఆ పేదరికం ఆలోచనలన్నిటి పక్కన పెట్టండి. పక్కన పెట్టేసి ఎంత వీలైతే అంత ఉన్నతంగా ఆలోచించే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మీరు ఉన్నతంగా ఆలోచించినప్పుడు మీకు ఉన్నతంగా ఇవ్వబడుతుంది. ఓకే, కాబట్టి ఆ పేదరికం ఆలోచనలు కూడా మొత్తం డిలీట్ చేసేయండి. అందుకే నేను చెప్పాను ఎంత వీలైతే మీరు రిచ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మీ దగ్గర ఉందా లేదా అనేది యూనివర్స్ చూడదు. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యూనివర్స్ పరిగణనలోకి తీసుకొని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికోసం మీరు ఏం చేయాలి, ముందుగా మీరు ఎంత వీలైతే ఖర్చు పెట్టడం అనేది నేర్చుకోవాలి. ఓకే, ఎంత వీలైతే ఖర్చు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మీకు తెలియకుండానే పరోక్షంగా మనం సమాజానికి సేవ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బు మీద ఎంతోమంది ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మన సబ్జెక్టులో మనం ఏమిస్తే అది మన దగ్గరకు వస్తుంది, మనం ఏమిస్తే అది తిరిగి వస్తుంది. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత డబ్బు రెట్టింపు రావడం అనేది జరుగుతుంది. ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏం చేస్తారంటే ఒకటి 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 మీ యొక్క జీవితంలో మార్చుకునే ప్రయత్నం చేయండి. ముందుగా మన సబ్జెక్టులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన సబ్జెక్టులో దేవుళ్ళు, పూజలు, జ్యోతిషము, వాస్తు ఇవన్నీ లేవు. ఓకే, అలాగే టీవీలు చూస్తారు, టీవీలో మనం చాలామంది సీరియల్ చూస్తాము, అలాగే హర్రర్ సినిమాలు చూస్తాము, ఇవన్నీ కూడా మన సబ్జెక్టులో లేవు. ఎంత వీలైతే అంత వాటన్నిటినీ అవాయిడ్ చేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూసే ప్రయత్నం చేయండి. మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదైనా సరే, కాకపోతే సీరియల్ కానీ అవి కానీ చూడకండి. ఎందుకంటే అవన్నీ కూడా మనకు నెగిటివ్ని మన మైండ్లోకి తీసుకుంటాం మనం. అవన్నీ మన యొక్క మనసు యొక్క పొరల మీద అవి చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎంత వీలైతే అంత మన సబ్జెక్టులో టీవీలు, పేపర్లు లేవు. ఓకే, పేపర్లు చదవడం కానీ టీవీ చూడడం కానీ లేవు. ఇది అన్యదా భావించొద్దు. మన సబ్జెక్టులకి రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే నేను కాషన్స్ ఇస్తున్నాను, వాళ్ళు మాత్రమే దీన్ని పాటించండి. లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బంది పడద్దు. ఓకే, ఎందుకంటే మనకు పేపర్ అనేది ఒక వ్యసనంగా మారిపోయింది, అలాగే సీరియల్ కూడా ఒక వ్యసనంగా మారిపోయినాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు డబ్బు సంపద ఐశ్వర్యం కావాలన్నప్పుడు వాటన్నిటిని ఏంటి పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాను, ఈర్ష, అసూయ, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మనస్పొరల్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి మనకి ఈ సీరియల్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనకి అవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ అగ్రివేషన్స్ అవన్నీ మనని చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి ముందు మన మనసును ప్రశాంతంగా చేసుకోవాలి. కాబట్టి మనం నెగటివ్స్ని వాటన్నిటిని అవాయిడ్ చేస్తాం మన సబ్జెక్టులో. అలా కావాలనుకున్న వాళ్ళు మాత్రం మన సబ్జెక్టులో రావాలి. ఇలా ఒకటి 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 ప్రతి వీడియోలో నేను చెప్పే పాటిస్తూ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ ఒకేసారి కూడా అవన్నీ పోవు. ఎందుకంటే అవి ఇప్పటి నుంచి ఉన్నాయి కాదు, మీకు మన పూర్వీకుల నుంచి, మన గత జన్మల నుంచి మనం పట్టుకొని పీడిస్తున్నటువంటి నెగిటివ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఒకేసారి పోవు. కాబట్టి మెల్లిమెల్లిగా మన యాటిట్యూడ్ని మార్చుకుంటూ ఈ సబ్జెక్టులోకి రావడం అనేది మొదలు పెట్టండి. ఆ తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత మార్చుకున్న తర్వాత మీ జీవితంలో చాలా గొప్ప మార్పు చూస్తారు. మీరే ఆశ్చర్యపోతారు కదా, నా జీవితం ఇలా ఎలా మారిపోయింది, ఇంత గొప్పగా నేను ఎలా తయారవుతున్నాను, నేను కోరుకునే అన్నీ నా జీవితంలోకి ఎలా వస్తున్నాయి. ఒకటి ఒకటిగా మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. అవి వస్తున్న కొద్దీ అప్పుడు మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఆనందం అనుభవిస్తుంటే మీకే అర్థమవుతుంది. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. కాబట్టి ఎంత వీలైతే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకటి ఒకటి మీ యాటిట్యూడ్ మార్చుకొని ఉన్నతంగా రిచ్గా ఉండే ఆలోచనలు చేయండి. దానివల్ల మీకు ఉన్నతంగా డబ్బు సంపద ఐశ్వర్యం రావడం అనేది మొదలవుతుంది. మనీ మంత్ర క్లాసులు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి వైజాగ్లో, రాజమండ్రిలో, విజయవాడలో, హైదరాబాద్లో, కర్నూలులో ఇలా అన్ని చోట్ల మనకి క్లాసులు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కింద నెంబర్లకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని వివరాలన్నీ వాళ్ళన్నీ మిమ్మల్ని ఎన్రోల్ చేసుకొని మీకు అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. వీలైతే క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.